చిన్నారి ప్రాణాలను కాపాడిన డాక్టర్ శ్రీశైలం. మంచిర్యాల పట్టణంలో అరుదైన చికిత్సలు అందిస్తోన్న మాతా పిల్లల హాస్పిటల్. మంచిర్యాల జిల్లాలో ఓ నిరుపేద దంపతులకు గత నెలలో పాప పుట్టడం జరిగింది. కానీ పుట్టిన వెంటనే ఆ పాపకు శ్వాస సంబంధిత మరియు ఏడవకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పాప తల్లిదండ్రులు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందించారు. అయినా పాపలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో అక్కడి నుండి హైదరాబాద్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పాప తల్లిదండ్రులు గతంలో ఎందరో చిన్నారులను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన మాతా పిల్లల హాస్పిటల్ డాక్టర్ శ్రీశైలం గారి గురించి తెలుసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. వెంటనే డాక్టర్ శ్రీశైలం పాప కండిషన్ చూసి పాప పరిస్థితి సీరియస్ గా ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అంతేకాకుండా పాపకు రక్త కణాలు 15,000కి పడిపోవడంతో వెంటనే రక్త కణాలు ఎక్కించి 20 రోజుల సుదీర్ఘ ట్రీట్మెంట్ అనంతరం అతి తక్కువ ఖర్చుతో పాపను పూర్తి ఆరోగ్యవంతురాలుగా తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో పాప తల్లిదండ్రులు ఆనందంతో డాక్టర్ శ్రీశైలం గారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్యం అందించి వారిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి అతి తక్కువ ఖర్చుతో వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మా బేబీకి డెలివరీ అయిపోయింది. డెలివరీ కాగానే పాపకు ప్రాబ్లం ఉందని వాళ్ళు కరీంనగర్ వదిలిండ్రు. గుండె ప్రాబ్లం, ఆర్ఎస్ఎం ప్రాబ్లం, శ్వాస ప్రాబ్లం గురించి చెప్పిండ్రు. మేము కరీంనగర్ తీసుకెళ్ళిపోయినాం. కరీంనగర్ తీసుకెళ్ళేసరికి వారం రోజులు అక్కడ ట్రీట్మెంట్ వాళ్ళు చేసి ఇప్పుడు మాతోనే కాదు మీరు హైదరాబాద్కైనా వరంగల్కైనా తీసుకోకూడదు అని చెప్పిండ్రు వాళ్ళు డాక్టర్లు. అప్పుడు అంతలోనే మాకు తెలిసిన వాళ్ళు మా దగ్గర మా ఇంటి పక్కన వాళ్ళు మాతా పిల్లల హాస్పిటల్ తీసుకొస్తే బాగవుతుంది అక్కడ తీసుకెళ్ళండి పక్కా గ్యారంటీ అని వాళ్ళు కొద్దిగా మాత్రం చెప్తే ఆ ధర్నం నుంచి మేము మళ్ళీ బ్యాన్లో తీసుకొచ్చినాం. గ్యాస్ వెంటిలేటర్ ద్వారా తీసుకొచ్చినాం. మాతా పిల్లల హాస్పిటల్లో ఉండేసరికి దాదాపు 18 రోజులు అవుతుంది. 18 రోజుల్లో కూడా పర్వాలేదు, డాక్టర్ సారు వెంటిలేటర్ నుంచి పాపను బాగు చేసిండ్రు. పాపను బాగు చేసినప్పుడు డాక్టర్ సాబ్కి ధన్యవాదాలు చేస్తున్నాం. రక్త కణాలు కూడా తగ్గినాయి, శ్వాస ప్రాబ్లం, గుండె ఆయాసము, గుండె కూడా ప్రాబ్లం ఉండే సార్. ఇదంతా డాక్టర్ సాబ్ మేము చేసిండ్రు. డాక్టర్ సాబ్కి మేము ధన్యవాదం చేస్తాం. ఫలితమైన వాళ్ళకి పాప పుట్టడం జరిగింది. పుట్టిన వెంటనే పాప ఏడవలేదు. కొద్ది పుట్టిన వెంటనే శ్వాస ప్రాబ్లమ్స్, ఏడవకపోవడము, పాప కండిషన్ సీరియస్ ఉండడం వల్ల మన మంచిర్యాల నుంచి కరీంనగర్కి రిఫరెన్స్ చేయడం జరిగింది. కరీంనగర్లో కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా కొన్ని రోజులు రక్త కణాలకు ట్రీట్మెంట్ చేసేవారు, ఆయాసం ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేసేవారు. అక్కడ కూడా సెట్ కాకపోతే హైదరాబాద్కి వరంగల్కి రిఫర్ చేసేవారు. వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బంధువుల ద్వారా మన హాస్పిటల్ మాతా పిల్లల హాస్పిటల్ గురించి తెలుసుకొని అక్కడి నుంచి వెంటిలేటర్ అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి పాప మన మాతా పిల్లల హాస్పిటల్లో 5వ తారీఖు అడ్మిట్ చేయడం జరిగింది. 5వ తారీఖు 9వ నెలలో అడ్మిట్ చేయడం జరిగింది. మనం పాప కండిషన్ చూసిన తర్వాత పాప గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శ్వాస తీసుకొని లేని పరిస్థితులు ఉన్నాయి, రక్త కణాలు డౌన్ అయి ఉన్నాయి, కడుపు బాగా ఉబ్బి శ్వాస తీసుకోలేని కష్ట పరిస్థితిలో ఉండే పాపకి మనం వెంటనే ఇమ్మీడియట్గా వెంటిలేటర్ మీద ఉంచి రక్త కణాలు తెచ్చి ఎక్కించి మనము యాంటీబయాటిక్స్ పెట్టి గుండె రేటు పెరగడం కూడా మనం పల్స్ రేటు పెరగడం కూడా మనము ఇంజెక్షన్ ఇచ్చి పాపకు 20 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా పాపను మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 23వ తారీఖు పాపను సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మనం ఫీజు పరంగా కూడా చాలా వీళ్ళు పేద కుటుంబం కాబట్టి మనం ఫీజు పరంగా కూడా చాలా తక్కువ చేయడం జరిగింది. వీళ్ళకు మనం అతి తక్కువ ఛార్జెస్తో మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఇటువంటి చాలామంది పేషెంట్లు కూడా మనం మాతా పిల్లల హాస్పిటల్ తరపు నుంచి చాలామంది ట్రీట్మెంట్ చేసి తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ చేసి మనము ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేయడం జరిగింది.